హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ దీపావళి పండుగని మీరందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలి, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి. దాంతోపాటు జాగ్రత్తతో కూడా జరుపుకోవాలి. జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. దీపావళి పండుగ రోజున మనం కాల్చే రకరకాల ఈ దీపావళి సామాన్ ఏదైతే ఉంటుందో వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీపాలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే పిల్లలుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు ఉంటారు మన ఇంట్లో. సో వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పెద్ద పెద్ద హైడ్రోజన్ బాంబులు లాంటివి 1000 వాలాలు 500 వాలాలు మనం కాలిస్తే ఆ వచ్చే సౌండ్ పొల్యూషన్, ఆ సౌండ్కి ఒక్కొక్కసారి ఈ పెద్దవాళ్ళలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. సో అది మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉండక్కర్లేదు, మన పక్కింట్లో ఉండొచ్చు, మన ఎదురింట్లో ఉండొచ్చు పెద్దవాళ్ళు. సో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని మనం పండగ జరుపుకోవాలి. మనం జరుపుకునే పండగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలి మనతో పాటు. ఇది ఇంపార్టెంట్ కదా చాలా. సో మనం సంతోషంగా ఉంటే సరిపోదు కదా, పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. లోకా సమస్త సుఖినోభవంతు, సర్వేజన సుఖినోభవంతు అన్నారు కదండి. ఎందుకంటే అందరూ సుఖంగా ఉంటే, అందరూ ఆనందంగా ఉంటే, అందులో మనం కూడా ఉంటే అది ఇంకా ఆనందం కదా. సో మనం మనుషులతో పాటు మనతో పాటు జీవించే చాలా రకాల పక్షులు ఉంటాయండి, జంతువులు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, అలాగే కుక్కలు ఉంటాయి మనతో పాటు జీవించేటివి నిత్యం కదా. సో మన ఇళ్లలో ఉండొచ్చు, మన రోడ్డు మీద ఉండొచ్చు, మన ఇంటి దగ్గర చుట్టూ తిరుగుతూ ఉండొచ్చు, మన చెట్ల మీద ఉండొచ్చు పక్షులు. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే మనం పండగ అన్నది జరుపుకోవాలి, ఏ పండగ అయినా సరే. అందుకనే మనం ఇంట్లో తయారు చేసుకున్న వస్తువులను కూడా 10 మందికి పంచుకుంటాం, 10 మందికి పెడుతూ ఉంటాం, వాటితో పాటు జంతు జీవులు కూడా పెడుతూ ఉంటాం. ఎందుకంటే వాటిని కూడా మన జీవితంలో ఒక భాగం కదండి. ఆ విధంగా చూసే సంస్కృతి మనది కదా. సో ఆ సంస్కృతిని మనం ఒక దీపావళి రోజున ఒక్క రోజున ఎందుకు వదిలేయాలి? పెద్ద పెద్ద బాంబులు తీసుకుని వచ్చి, హైడ్రోజన్ బాంబులు తీసుకొచ్చి ఏదో ఒక క్షణం ఆనందం మనకు ఆ సౌండ్ వస్తే అప్పుడు కూడా మీకు కూడా మీ చెవులకి అది ఇబ్బందే చెప్పాలండి. బట్ దాంతోపాటు వీటన్నిటికీ కూడా ఇబ్బంది అండి. సకల చరాచర జీవకోటి అన్నింటికి ఇబ్బంది అనమాట. చాలా అది పక్షులకి, వాళ్ళకి, పిల్లులకి, కుక్కలకి, ఇంకా మిగిలిన జంతువులకు కానీ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కానీ, ముసలివాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఇబ్బందే అది చాలా. సో ఆ ఇబ్బంది కలగకుండా ఈ పండుగ మీరు అందరూ చేసుకోవాలని నా కోరిక అండి. దయచేసి ఎవరు కూడా సరే ఈ హైడ్రోజన్ బాంబుల్ని, 1000 వాలాల్ని వాడి అందరికీ ఇబ్బంది కలిగించొద్దండి. మన పండగ మనం ఆనందించాలి, పక్క వాళ్ళు కూడా ఆనందించాలి. 10 మంది వచ్చి నుంచినా ఆనందించాలి పండగ అంటే అది. అంతేగాని దాని గురించి భయపడి, దాని గురించి ఇబ్బంది పడే పరిస్థితి మనం కలిగించకూడదండి కదండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన గాంధీస్ గార్డెన్ కిచెన్ ఆన్లైన్ స్టోర్లో ప్రొడక్ట్స్ 27వ తారీఖు వరకు మీ అందరి కోసం, మీరు కొనే ప్రతి ప్రొడక్ట్ మీద 10% డిస్కౌంట్ అన్న ఆఫర్ని తీసుకొచ్చామండి. కింద స్క్రీన్ మీద మీకు ఇప్పుడు వస్తుంది కదా ఆ ఆఫర్ కోడ్, మీరు చెక్అవుట్ టైంలో ప్రోమో కోడ్ అని వస్తుంది. ఆ ప్రోమో కోడ్ దగ్గర మీరు ఎంటర్ చేస్తే మీకు ఆ డిస్కౌంట్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుందండి, 10% డిస్కౌంట్ అన్నది. ఇది ఓన్లీ ఆన్లైన్ స్టోర్లో ఆర్డర్లు మట్టుకేనండి. సో ఎవరికి కావాల్సి వచ్చినా సరే ఆన్లైన్ స్టోర్ మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ .com వెబ్సైట్లోకి వచ్చి అక్కడ ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తేనే ఈ ప్రోమో కోడ్ అనేది అప్లై అవుతుందండి. సో మీరు ఆ విధంగా ఆర్డర్ చేసుకుని మన గాంధీస్ గార్డెన్ కిచెన్లో ఉన్న ప్రొడక్ట్స్ని, మీకు మీ గార్డెన్ కోసం కావాల్సిన సమస్తం మన గార్డెన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి. మీకు తెలుసు, మీ అందరి కోరిక మీదనే మన ఛానల్లో నుంచి వచ్చిన స్టోర్ అండి అది, గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో ఆ స్టోర్లో మనం చాలా రకాల కొత్త కొత్తవి కూడా తీసుకొస్తూనే ఉన్నాం అనునిత్యం కూడా. సో అది చూసి చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా నల్ల పసుపు గురించి చాలామంది ఈ మధ్య విపరీతంగా అడుగుతున్నారండి, నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా. బట్ అన్ఫార్చునేట్లీ అది మన దగ్గర స్టాక్ లేకుండా ఉన్నది. సో ఈ మధ్యన చాలామంది అడగడం వల్ల మళ్ళీ పసుపు తెప్పించాల్సి వచ్చింది. అది కష్టం మీద తెప్పించామన్నమాట మనం ఇప్పుడు ఆ పసుపుని. సో ఎవరికైనా కావాలంటే అది ఆన్లైన్ ఆర్డర్ డైరెక్ట్గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో తీసుకొచ్చామండి. ఎవరికైనా కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు నల్ల పసుపుని. సో బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక వారం రోజుల లోపల మీకు డెలివరీ అవుతుందండి ఆ నల్ల పసుపు అన్నది. సో మన ఆన్లైన్ స్టోర్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు తెలుసు. దాని గురించి మీరు అందరూ ఇచ్చిన చాలా మంచి రివ్యూస్ అండి. అందరూ చాలామంది గూగుల్లో రివ్యూస్ ఇస్తున్నారు. చాలా చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. మేము పడ్డ కష్టానికి మీరు ఇచ్చే రివ్యూ ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఇలాగే మా స్టోర్ ఎప్పుడు కూడా మీకు అతి తక్కువ ధరలో అతి మంచి క్వాలిటీ ప్రొడక్షన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇది ఓన్లీ మీ అందరి కోసం పెట్టిన ఆన్లైన్ స్టోర్ అండి. సో ఇదండి దీపావళి రోజున మీ అందరిని ఒక విషెస్ చేసి అట్లనే ఒక చిన్న సందేశం లాంటిది ఏదో నాకు తోసింది చెప్పాలనిపించింది, చెప్పాను. సో మీరు కూడా ఫాలో అయితే చాలా మంచిదండి. ఆ సౌండ్ వచ్చే వాటిని ముఖ్యంగా మీరు అవాయిడ్ చేసి కాకర పువ్వొత్తులు, మతాబులు వీటన్నిటితో కూడా మనం ఆనందంగా జరుపుకోవచ్చు పండగని సంతోషంగా కదా. సో ఇంకొకసారి మీ అందరికీ హ్యాపీ దీపావళి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.